हाई फ्रेंड्स एला उन्नारु अंदरू बागुन्नारा वेलकम टू सूपर मॉम तेलुगु ई रोज मन चैनल लो सूपर कांबिनेशन चूपिस्तुन्नानंडि मीकु अदे अंडि पप्पु चारु उप्पु चाप ई कांबिनेशन तेलियनि वारु एवरु उंटारेमो नाकु तेलिसि एक्सलेंट गा उंटदंडि ओकसारि मीरु ट्रई चेयंडि ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా పప్పు చారు చేసుకునేదానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు కందిపప్పును వేసుకోవాలి ఈ కందిపప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుద్దమ్మా మంచి టేస్ట్ ఉంటుంది పప్పు చారు మంచి టేస్ట్ గా ఉంటాయి అంటండి పప్పుచారు మనం కందు విసురుకునే వాళ్ళం కదా ఆ కందు విసురుకొని చేసుకుంటే ఆ పప్పు ఏది అట్నే చేస్తామని చూసారు కదా ఈ విధంగా లైట్ గా ఫ్రై చేసుకోవాలండి మీకు స్మెల్ అనేది తెలుస్తది ఫ్రై అయ్యిందా లేదా అనేది జస్ట్ అలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా వేపుకున్న కందిపప్పులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలండి మనం ఇప్పుడు ఈ కుక్కర్లోనే రెండు టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోండి పది పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇందాక మనం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు ఆ పప్పు ఉడికే లోపల మనం చింతపండు నానేసుకుందాం అండి ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారు కదా పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకోండి కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం చూసి పోసుకోండి అంతా వేసుకోవద్దు అంతా వేసుకుంటే పులిపు ఎక్కిపోద్ది చూసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోండి ఉప్పు పులుపు సరిపోయిందో లేదనేది కొద్దిగా చేతిలో వేసుకొని చూడండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు పప్పుచారు రెడీ అయిపోయిందండి ఇంతే ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక 7-8 తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా కొంతమంది పప్పుచారులో ఇంగువ వేసుకుంటారండి మేమైతే ఇక్కడ వేసుకోవట్లేదు వేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది ఈ విధంగా పోపుని ప్రిపేర్ చేసుకున్నాక ఈ పోపును ఈ పప్పుచారులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా తరలనివ్వాలండి ఎందుకంటే ఇందాక మనం చింతపండు రసం వేసుకున్నాం కదా ఆ చింతపండు రసం పచ్చివాసన పోతుందండి అందుకని పొయ్యి మీద పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు తరలనిస్తే సరిపోతుంది పప్పుచారు ఇంకా రెడీ అయిపోద్ది మనకి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా తరిలితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పప్పుచారు రెడీ అయిపోయి ఇప్పుడు మనం ఉప్పు చేపని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రిబ్బన్ ఫిష్ ఎండు చేపల్ని ఈ విధంగా కట్ చేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బండి పెట్టుకోండి ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి
ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక ఇందులో చాప ముక్కలను వేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఈ చాప ముక్కలన్నిటిని। పప్పు చారులోకి ఈ కాంబినేషన్ అదిరిపోద్ది। పప్పు చారు ఉప్పు చాప తెలియనోళ్ళు ఎవరు ఉండరండి। చాలా అంటే చాలా బాగుంటుంది। ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో। ఇక్కడ మనం ఒక చాపే తీసుకున్నామండి। ఒక చాపకి నాలుగు ముక్కలు వచ్చాయి అంతే। మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి। అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై అయిపోతాయి। మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని। హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోబాకండి। వేగినట్టే ఉంటాయి కానీ లోపల వేగవు। అందుకని మీడియం ఫ్లేము లేదా లో ఫ్లేము ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి। చూసారు కదండి చేపలు బాగా వేగిపోయాయి। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। చూసారు కదా పప్పు చారు ఉప్పు చేప ఎలా ఉందండి కాంబినేషన్। సూపర్ కదా। ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సూపర్ మామ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి।